కార్లో పాప కలర్ఫుల్గా ఉంది. ఇదే మన కుమారి 21 FI అంటది. చేంజ్ లివ్ మేడం బిచ్చగాడి సినిమా ఎన్నిసార్లు చూశారు? మీకు అందరూ బిచ్చగాడిలా కనబడుతుంటాను. నేను రెంటల్ ఏజెంట్ అండి, నాకు కాల్ చేశారు, మర్చిపోయారా? వెయిట్. హలో, అసలు వైఫ్ ఎవరండి? ఏంటి మేడం ఇదంతానే? వాయిస్ టెస్ట్. వచ్చి కూర్చో. నేనేమన్నా సూపర్ సింగర్ ప్రోగ్రామ్కి వచ్చానా? ఎంత తాగుద్దా లేదా యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అంటదా? అవును. నీకు ఎఫ్బి అకౌంట్ ఉందా? ఎఫ్బి అకౌంట్ లేదు, బిఎఫ్ అకౌంట్ లేదు. ఎస్బిఐ అకౌంట్ ఉంది మేడం. పోనీ, ట్విట్టర్ అకౌంట్ ఉందా? నేను వింటర్లో స్వెటర్లో ఉంటానండి, ట్విట్టర్ తెలియదు. కనీసం వాట్సాప్ అయినా ఉందా? నాకు థమ్స్ అప్, 7 అప్, కర్రీ పప్పే తెలుసండి, వాట్సాప్ తెలియదు మేడం. ఇంత మైకంగా ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? ఎందుకు బతకలేనండి, బీపీ షుగర్ వచ్చినట్లే బతకలేదు. నేను బతకలే. నా పేరు అదితి. ఒక అక్షరం ఎక్కువైనట్టుంది. అతి అయితే అతికినట్టుండేది. కారులో కాంచన ఉంది, ఇప్పుడు గంగ ఎక్కుతుంది. రెంటల్ ఏజెంట్ ఇక్కడ అచ్చుకోకలా, మీ వెనకాలే ఉన్నాను మేడం. అబ్బా, మీ చూపులో ఏ స్పార్క్ ఉంది? సొల్లాపి ముందు ఎట్ట వెళ్ళాలో చెప్పండి. ముందుకు వెళ్ళాలండి. ఓకే. అక్కడ ఈ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ ఖాళీగా ఉంది మేడం. ఆ ఇంట్లో ఖాళీ లేదా? అందులో చంద్రముఖి ఫ్యామిలీతో ఉంటుంది. అవును. మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి? విల్లానా, డూప్లెక్సా, ఇండివిడ్యువలా? క్లియర్ గా చెప్పండి. మీరు అన్ని కమర్షియల్ ఏరియాస్ చూపిస్తున్నారు. బేసిక్ గా మాకు రెసిడెన్షియల్ ఏరియా కావాలి. వి ప్లానింగ్ ఫర్ బ్యూటీ పార్లర్. ఇడే ఓ టూలెట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మీకు వర్కౌట్ అవ్వదు మేడం. ఎందుకు వర్కౌట్ కాదు? కతీర్నా కైఫ్, రణబీర్ కపూర్ కి వర్కౌట్ అయిందా మేడం? మీ కంపారిజన్ క్లారిటీగా లేదు. మీకు ఈ ప్రకృతి పచ్చదాన్ని నచ్చితే ఇదే ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ చూస్తాను. ఏ చెల్లకి వైరస్ పెట్టినట్టు ఈ అపార్ట్మెంట్ కు ఒక గ్రహణం పట్టింది. చంద్రగ్రహణమా, సూర్యగ్రహణమా? అవి పెట్టినా పర్లేదు మేడం, గంటకు 6 గంటకు వదిలేస్తాయి. పాణిగ్రహణం అయినా పర్లేదు, పాలలో విషయం కలిపేసి అదే విడాకులు ఇచ్చేసాను వదలగొట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ కి డేంజరస్ వేణు అనే గ్రహణం పట్టింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? జాగంట కోటేశ్వరరావు గారు అంత క్లియర్ గా చెప్పినా నీకు అర్థం కాలేదమ్మా. అయినా మాటలతో ఎందుకు, కానీ లొకేషన్ లో ఉన్నాం కదా, లైవ్ లో చూపిస్తాను. అదిగో స్ట్రైట్ గా చూడండి, అక్కడ టీ స్టార్ కనబడుతుంది కదా, ఉంది. అందులోంచి రైల్ ఇంజిన్ పొగదుల నడి గుప్పు గుప్పు అని వస్తుంది కదా. ఆ పొగ వెనకాల రజనీకాంత్ ఉంటాడా? నీ కుమ్మగుడు ఉంటాడు, అదే ఆ వేణుగాడు ఉంటాడు. ఆడే వేణుగాడు అంటే వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ అప్లై, డ్యూటీలో ఉండగా పోయాడు. ఆ న్యూస్ విన్న వాళ్ళమ్మకు పెరాలసిస్ వచ్చింది, వీడి చేతికి ఎక్స్గ్రేషియా పేమెంట్ వచ్చింది. వాళ్ళమ్మను పెద్దమ్మ ఇంటికి పంపాడు, ఆ వచ్చిన మనీని వడ్డీలకి దింపాడు. అది వాడి బిజినెస్, మనకేంటి? మిల్కా సింగ్ లా కంగారు పడిపోకు, రకుల్ ప్రీత్ సింగ్ లాగా జాగ్రత్తగా విను.